హాయ్, ఐఎమ్ స్నేహ. నేను గైనకాలజిస్ట్. పాప పడుకుంటుందా? పడుకుంటుంది మేడం. ఏడుస్తుందా? డ్రాప్స్ వేస్తున్నారా? రోజు వేస్తున్నారా? రోజు వేస్తున్నా మేడం. ఫీవర్ ఉందా? ఊరుకున్నా. డాక్టర్, యూ నీడ్ ఎనీ హెల్ప్? నో, ఇట్స్ ఓకే డాక్టర్. కొన్ని సంఘటనలు మన జీవితాన్ని మార్చేస్తాయి, కొందరు ఆలోచనలు మన ప్రపంచాన్ని మార్చేస్తాయి. సరిగ్గా అలాంటి పరిచయమే నా జీవితాన్ని, నా ఆలోచనలు మార్చేస్తాయి. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో నిర్మల ఆంటీతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం నా జీవితాన్ని మార్చేసింది. టీనేజ్లో నేను కూడా అందరి అమ్మాయిలాగే జీవితం అంటే స్నేహితులతో సరదాగా తిరగడం, ఎవరైనా అట్లా తగులుకుంటే ఇట్లా ప్రేమలో పడటం ఇలాగే అనుకునేదాన్ని. అందరు టీనేజ్ అమ్మాయిలాగే నేను జీవితాన్ని సినిమా కోణం నుంచే చూసేదాన్ని. అలాంటి సమయంలో నా జీవితంలోకి ఎంట్రీ ఇచ్చాడు శ్రీకాంత్. వీడింటి హీరోలా ఉన్నాడు, నా కలల రాకుమారుడు, నా మదిరి దోచిన చిలికాడు వీడే. అతన్ని చూసిన మరుక్షణమే నా మది ఆనందంతో పులకరించిపోయింది. పిలవగానే దరిచేరాడే నా హృదయ స్పందన తను విన్నాడు. దరిచేరావనుకున్నాడు. సినిమాకి వెళ్దామా? సినిమా వద్దు, పబ్కి వెళ్దాం. యా, పబ్కి వెళ్దాం. సారీ, అక్కడ నా పాత గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, రాను. సారీ, పాత గర్ల్ ఫ్రెండ్ కి ఈ కొత్త గర్ల్ ఫ్రెండ్ చూపిస్తా. పోనీ, లాంగ్ డ్రైవ్ వెళ్దాం. నెక్స్ట్ వీక్ బాంబే వెళ్తున్నావు, వస్తావా? ప్రేమిస్తున్నానని చెప్పాడా? నువ్వు కూడా అబ్బాయిని ప్రేమిస్తున్నావా? ఆ అబ్బాయి నిన్ను ప్రేమిస్తున్న సంగతి మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా? ఆ అబ్బాయితో తిరిగి నువ్వెలాంటి పొరపాటు చేయకమ్మా. నీకు ఈ బట్టలు ఎవరు కొనిచ్చారు? ఆ అబ్బాయి కొనిచ్చాడా, మీ అమ్మా నాన్న కొనిచ్చారా చెప్పు. ఈరోజు నీకు భోజనం ఎవరు పెట్టారు?
ఆ అబ్బాయి పెట్టాడా మీ అమ్మ నాన్న పెట్టారా? నిన్ను కాలేజీలో ఎవరు చేర్పించారు? ఇంట్లో మీ పెద్దవాళ్లతోనేమో కాలేజ్ కని చెప్పొచ్చి ఇలా మగపిల్లలతో తిరగొచ్చా? తప్పు కదూ. ఇలా తెలివి తక్కువగా ఆలోచించి మీ జీవితాలు మీరే పాడు చేసుకుంటున్నారు. మీ తల్లిదండ్రులు కన్న కలల్ని మీరే నాశనం చేస్తున్నారు. నా మాట విని మగపిల్లలతో తిరగొద్దు పాపా, బుద్ధిగా చదువుకో. ఈ రోజుల్లో మగపిల్లల కంటే ఆడపిల్లలకే భవిష్యత్తు చాలా బాగుంది. ఎంచొక్క రిజర్వేషన్లు కూడా ఉన్నాయి. చక్కగా చదువుకో పాపా, మంచి ఉద్యోగం వస్తుంది. అప్పుడు మీ ఇంట్లో వాళ్ళు నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారు. అర్థమైందా? అలా చేస్తేనే నీకు మంచిది పాపా. అంతేకాని ప్రేమ పేరుతో చదువు పాడు చేసుకుని నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. మమ్మీ, మమ్మీ, నేను చెప్పాను కదా పాస్ అవుతానని. నేను పాస్ అయ్యాను. నా ఫోన్ ఏది? నా సెల్ ఫోన్ ఏది? థ్యాంక్ యూ, మై ఫోన్. ఐ లవ్ యూ మమ్మా. నాకు నీలానే ఒక కూతురుండేది. మమ్మీ, ఐఎమ్ గోయింగ్ ఫర్ ద పార్టీ ఫర్ ద ఫస్ట్ టైం విత్ మై ఫ్రెండ్స్. ఐల్ బి లేట్. డోంట్ వరీ, ఐల్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. ఓకే, బాయ్ మమ్మా, లవ్ యూ. అది నీలానే ప్రేమ పేరుతో కుర్రోడుతో తిరిగింది. నేను చూసుకోలేదు. హే మామ్, ఐ హావ్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ. ఐ వాంట్ టు మీట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. యా, మై బాయ్ ఫ్రెండ్. హాయ్, వన్ సెకండ్, కమ్. మామ్, హీ ఈస్ వెరీ షై. రేపు ఇంటికి తీసుకొస్తాం, ఓకేనా? బాయ్. ఆ కుర్రోడు దీన్ని మోసం చేసి వెళ్ళిపోయాడు. మామ్, మై ఫస్ట్ లవ్ మామ్. ఇట్స్ ఎ ఫెయిల్యూర్. ఐఎమ్ ఎ లూజర్. వై, వై, వై డిడ్ యు డూ దిస్ టు మీ? మై ఫస్ట్ లవ్. యు అండర్స్టాండ్? God, please, please, amma, nu chaala manchammave, nene chetta pillanu, nu chaala babbencho amma nannu, kani nene ila ayipoyadamma. Adi tattukoleka naa kootru aatmahatya chesukuni chanipoyindi. నాకు బ్రతకాలం లేదమ్మా, నన్ను మోసం చేశాడమ్మా. నీకు చెడ్డ పేరు తీసుకురావడం నాకు ఇష్టం లేదమ్మా. నేను చచ్చిపోతానమ్మా, నన్ను మోసం చేశాడాడు. నా వల్ల కాదు. ఐ వాంట్ టు డై మామ్, ఐ వాంట్ టు డై. ఒక ఆడ కూతురు ఆత్మహత్య ప్రయత్నం చేయడానికి కారణం ఈ ప్రభుత్వమే. ఇది ప్రభుత్వ బాధ్యతనే. వెంటనే సీఎం రాజీనామా చేయాలి. మా న్యూస్ ఛానల్లో చెబుతానే ఉన్నారు, అయినా యువత ఆత్మహత్యలు ఆగట్లేదు. యువతకి భరోసా ధైర్యం కల్పించాలంటే పవన్ కళ్యాణ్ సీఎం కావాలి. మా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎన్ని ట్యాక్సులు కడుతున్నాం, అయినా సరే ఈ ప్రభుత్వ ప్రణాళిక మారట్లేదు. కనుక ఈ విద్యా సంస్థలు అన్ని బంద్ కావాలి. రేపటి నుంచి అన్ని బంద్ చేయాలి. బంద్ చేస్తే ఎట్లా రాబాయి? మా రౌడి సీటర్లు ఎట్లా బతకాలి? మా రోజు రోజు వడ్డీలు ఎట్లా వస్తాయి? ఆడపిల్లని అమ్మగా ఆదిశక్తిగా పూజించే ఈ దేశంలో ఆత్మహత్యలు ఎప్పుడు అవుతాయో అప్పుడే మన దేశానికి మంచి రోజులు వస్తాయి. అప్పుడే మన దేశానికి మంచి రోజులు వస్తాయి. నా కూతుర్ని పోగొట్టుకుని పుట్టడి దుఃఖంతో గుండెను రాయం చేసుకుని బ్రతుకుతున్నాను. నీ తల్లిదండ్రులకు కూడా నాకు పట్టిన గతి పట్టించొద్దు.
ప్రేమ పేరుతో ఆ కుర్రాడితో తిరగొద్దు. నీ వాళ్ళు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ కుర్రాడు నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాడు అనుకుంటున్నావా? అది వాడికి ఒక సరదా. ఇవాళ నీ వెంట పడ్డాడు, రేపు ఇంకొకరి వెంట పడతాడు. అప్పుడు నువ్వే బాధపడతావు. ప్రేమ పేరుతో మగపిల్లలతో తిరగద్దు పాప. ఆడపిల్లలకి అస్సలు మంచిది కాదు. అంటే చెప్పిన మాటలు నాకు నిజమే అనిపించాయి. ప్రేమ పేరుతో తెలివి తక్కువగా తిరగకూడదు, బుద్ధిగా చదువుకోవాలి. చిన్నతనం నుంచి నా తల్లిదండ్రులు నేను డాక్టర్ని కావాలని కలలుగా అన్నారు. వాళ్ళు కన్న కలలను నిజం చేస్తాను, ఖచ్చితంగా డాక్టర్ని అయి తీరుతాను. ఐ విల్ జస్ట్ క్విట్. ఐ క్విట్. హాయ్. హాయ్ డాక్టర్, గుడ్ మార్నింగ్. ఏంటి ఇంత లేటు? ఛీ, ఎవరైనా చూస్తారు. హాయ్ సిద్ధు. హే, వాట్సాప్ చారి, హౌ ఆర్ యు? హే సాయి. హాయ్ సిద్ధు, ఫుల్ ఎంజాయా? మేము మ్యారేజ్ చేసుకోబోతున్నాం. మనమా? ఆర్ యు సీరియస్? మనం మ్యారేజ్ చేసుకోవడం లేదా? నో, వి ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ కదా. మీకు తెలియదా డాక్టర్ గారు, మార్కెట్ లో చాలా రకరకాల ఐపీఎల్స్ ఉన్నాయి, వాడైనా మీరు కూడా. నన్ను మోసం చేసావా? నో రూపా, వి ఆర్ డాక్టర్స్ రూపా. మనం ఓపెన్ మైండెడ్ గా ఆలోచించాలి. మీరందరూ కలిసి నన్ను మోసం చేస్తారా? యు చీటర్. కమ్ ఆన్ గైస్. సో యు వాంట్ టు క్విట్? yes, I don't want to be in love with you. సో నా లవ్ నీకు అవసరం లేదా? I want to be a doctor. చల్ దొబ్బే, నీలాంటి ఇంత మందిని చూశాను, నువ్వు కాకపోతే నాకు ఎంతో మంది దొరుకుతారు. కానీ ఈ స్నేహం దొరకదు. I don't care. You don't care? You don't care? You don't care? మెడిసిన్ చదివే రోజుల్లో నా స్నేహితురాల జీవితం నాకు మంచి లెసన్ నేర్పించింది. ఏమైంది? చూడవే, ఇది సూసైడ్ చేసుకోబోయింది. దీని బాయ్ ఫ్రెండ్ ఆ సిద్ధార్థ గాడు వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు, అది చూసి ఇది సూసైడ్ చేసుకోబోయింది. వాడు ప్రేమిస్తున్నానని చెప్పి నన్ను మోసం చేశాడు. వాడు మోసం చేస్తే నువ్వు చచ్చిపోవడం అనుకోవడం ఏంటి? వాడు కళ్ళ ముందే నువ్వు ఇంకొకటితో తిరుగు, అప్పుడు సరిపోతుంది. మాత్రం దీన్ని పట్టుకుని ఏలాడుతున్నాడా ఏంటి? చక్కగా దీన్ని వదిలేసి ఇంకో దాంతో తిరుగుతున్నాడు. వాడు కాకపోతే ఇంకొకడు, వాడు బాబు లాంటి వాడు. ఇలాంటి మగాళ్ళకి అలాగే బుద్ధి చెప్పాలి. నువ్వు నోరు మీవే, అసలు మగాడితోనే తిరగకూడదు, నీ వల్లే ఇది చెడిపోయింది. లవ్ లో ఫెయిల్ అయినప్పుడు నాకు కూడా ఇలాగే అనిపించింది, తర్వాత అలవాటైపోయింది. ఊరుకోవే, ఊరుకో.
అమ్మా ఎందుకు పిలిచావు? నేను చదువుకోను, నేను ఆడుకుంటా, బాయ్. This year's topper of the college is Sneha Naidu. We wish her a grand success as a doctor. Medicine lo gold medal sampadinchina roju naa tallidunlu pondina aanandam anta inta kaadu. Nenu Srikanth gaditho tirugute bahusha vaadu nenu talavanchukune pane chesevaadu. Nenu maatram naa tallidunlu garvanga talettukune tirige pane chesanu. I am fully satisfied. I am the best doctor around. My soul is fully satisfied. I'm so happy. Thanks to Nirmala aunty. Yes, come in. Aap navala velipodam amma. Sneha? Aunty, Meera. Ela unnaru? Bagunnanamma. ఎంత పెద్ద డాక్టర్ అయ్యావమ్మా, నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు మీరు నాకు ఇచ్చిన సలహానే జీవితంలో నాకెంతో ఉపయోగపడింది. ప్రేమ పేరుతో జీవితాన్ని నాశనం చేసుకోకుండా బుద్ధిగా చదువుకునే డాక్టర్ అయ్యాను. ఇదంతా మీరిచ్చిన సలహానే. నా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. నమస్తే, ఆల్ ది బెస్ట్ తల్లి. మమ్మీ. హాయ్ బంగారు తల్లి. రారా. ఎంతో ప్రేమగా పెంచుకున్న నా కూతురే నా గుండెల్లో మంట పెట్టి వెళ్ళిపోయింది. నా పాపను బాగు చేసుకోలేకపోయినా నిన్ను బాగు చేశాను. నీలోనే నా కూతుర్ని చూసుకుంటానమ్మా. తల్లిదండ్రులు అమ్మాయిల్ని కాలేజ్కి పంపేటప్పుడు చిన్న పిల్లలే కదా అనేసి ఎలాంటి జాగ్రత్తలు చెప్పకుండా వారి కూతుళ్ళని పంపిస్తున్నారు. వాళ్ళేమో సినిమాలు చూసి అదే జీవితం అనుకుంటున్నారు. మీరిచ్చిన స్వేచ్ఛని మీ అమ్మాయి సరిగ్గా వినియోగించుకుంది. మీరు ఉత్తమ తల్లిదండ్రుల్లా ఉండిపోతారు. అంతా మీ చెలవే అమ్మా. నమస్తే. కాలేజీలో చదువుకునే అమ్మాయిలకు నేనిచ్చే సలహా ఒక్కటే, జీవితం సినిమాలా ఉండదు. టీనేజ్లో ప్రేమ పేరుతో తిరిగి మీ కెరియర్ని చదువుని పాడు చేసుకోకండి. మీ తల్లిదండ్రులు మీపైనే ఆశలు పెట్టుకున్నారు. బుద్ధిగా చదువుకొని జీవితంలో మీ తల్లిదండ్రులు గర్వపడేలా ఎదగాలి. ఫెమినిజం అంటే తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛని మగవాళ్లతో తిరగడానికి కాదు, మగవాళ్లకు దూరంగా ఉండి మన కాళ్లపై మనం స్వతంత్రంగా ఎదగడానికి. మగవాళ్ళకి దూరంగా ఉండడంలోనే స్త్రీకి నిజమైన స్వేచ్ఛ ఉంది. అప్పుడే స్త్రీ మగవాళ్ళకి పోటీగా ఎదగలదు. అదే ఫెమినిజం అని ఎవ్వరిపైన ఆధారపడకుండా స్వతంత్రంగా ఎప్పుడు బతుకుతుందో అప్పుడే ఫెమినిస్ట్ అయినట్టు. సో ఐ ఆమ్ ఏ ఫెమినిస్ట్. ఐ వాంట్ ఇట్.